అంటే ఈ దీక్షల వలన ప్రయోజనం కంటే కూడా మీరు దీక్షలు చేస్తే అంటే దీక్షలు ఎప్పుడు చేస్తారు ప్రజలకు ఒక అవేర్నెస్ లేనప్పుడు ఈ నిరసనలు తెలియజేసే విధానంలో దీక్షలు చేయాలి కానీ దీక్షల కంటే కూడా ఈ యొక్క కార్మికులకు జీవనోపాధిని కల్పించడానికి మీరు ఏ విధమైనటువంటి సహాయం చేస్తున్నారు లేకపోతే ఈ జీవనోపాధి మార్గాలు ఏముండే ఈ రోజు ప్రభుత్వం ఒక పాలసీని ఇసుక పాలసీని తీసుకొచ్చింది దాంట్లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది ఆ పాలసీ కాదు ఈ పాలసీ ప్రకారం చేస్తే దీంట్లో ఏ విధమైనటువంటి రెవెన్యూ నష్టం ఉంది దీంట్లో ఆచరణలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం నుంచి ఈ కష్ట నష్టాలు లేకుండాటువంటి విధానంగా పాలసీని మార్చేటువంటి విధానంగా చేయాలి దీక్ష చేయటంలో తప్పులేదు కానీ ఈ దీక్ష అనేది కేవలం తమ పార్టీ యొక్క ప్రాపకం కోసమో లేకపోతే తమ పార్టీని ప్రజల్లోకి తెలియజేయడం కోసమో చేసేటువంటి దీక్షలు పనికిరావు ఈ దీక్షలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధానంగా ఉండాలి ప్రజలకు యొక్క జీవనోపాధిని పెంపొందించడానికి ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి రాబోయేటువంటి ఇసుక పాలసీలో ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి ఆ మార్పులు చేయటం వలన ఏ విధంగా సమర్థవంతంగా ఈ ఇసుక పాలసీని అమలు చేయవచ్చు అనేది విధానంగా ఒక సూత్రప్రాయంగా అనేటువంటి విధానం ఉండాలి ప్రభుత్వం కూడా అప్పటికి కూడా వినకపోయినట్టయితే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చేటువంటి విధానంలో భాగంగానే దీక్షలు ఉండాలి ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ విధానాలు మార్చుకోవడానికి ఒత్తిడి తెచ్చే విధానంగా దీక్షలు ఉండాలి అటువంటి దీక్షలు కనుక మీరు చేస్తే అప్పుడు ప్రజల మద్దతు మీకు ఉంటుంది అంతేగాని పార్టీ ప్రాపకం కోసమో తమ ఏదో మన ప్రతిపక్షంగా ఉండం ప్రతిపక్షంగా వ్యవహరించాలి కాబట్టి దీక్ష చేస్తామనుకుంటే ప్రజల మద్దతు దొరకదు కాబట్టి మీరు దీక్షలు చేయటం మంచిదే కానీ ఈ దీక్షలో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాల మీద ప్రభుత్వానికి సూచనలు చేసే విధానంగా లేకపోతే ప్రభుత్వం ఆ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంటే వాళ్ళ మెడలు వంచే విధంగా దీక్షలు చేయటంలో తప్పులేదు కాబట్టి మీరు ఆ సదుద్దేశంతో కనుక దీక్ష చేస్తూ ఉంటే ఈ ప్రజలందరూ కూడా మీకు మద్దతు తెలుపుతారు అంతేకాకుండా కేవలం మీ యొక్క ప్రచారం కోసమో ప్రచార ఆర్భాటం కోసమో ప్రాపకం కోసమో మీరు దీక్షలు కానీ మొదలు పెడితే మీ యొక్క చర్యలు ప్రజలు హర్షించరు మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా దీక్షలు చేస్తే ఏ పార్టీ వారినైనా ఈ ప్రజలు ఎవరైతే మన యొక్క కష్టాలు నెరవేర్చుతారు అనుకుంటారో వారి వెంట నిలబడతారు కాబట్టి ఆ విధంగా మీరు దీక్ష చేయదలుచుకుంటే అందరూ కూడా మీకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి